హాయ్ వివర్స్, మనం వచ్చేసి శ్రీకృష్ణ ఔర యుధిష్ఠర్ లాస్ట్ లెసన్ అనేటువంటిది మనం చూడబోతున్నాము. బాల మహాభారత కథలో వచ్చేసి మహాభారత్కి యుద్ధకి సమాప్తికే బాద్ మహాభారత యుద్ధము సమాప్తమైన తర్వాత శ్రీకృష్ణ 36 వర్ష తక్ ద్వారకామే రాజకర్తే రహే. ఒక 36 సంవత్సరాలు వచ్చేసి శ్రీకృష్ణుడు వచ్చేసి ద్వారకాని పరిపాలించడం జరిగింది. ఉనికి సుశాసన్ మే యదువంశనే సుఖ సమృద్ధి కో భోగా, అక్కడ ఉన్నటువంటి అతని యొక్క పరిపాలనలో వచ్చేసి సంతోషముగా పరిపాలన అనేటువంటిది చేయడం జరిగింది యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళు. పరంతు ఆపసి ఫుట్కే కారణ తత యహ విశాల యదువంశ సమాప్త పోగయా, ఒక ఆపద కారణంగా తర్వాత వచ్చేసి ఆ యొక్క యదువంశం అనేటువంటిది విశాల సామ్రాజ్యం వచ్చేసి సమాప్తమవడం జరిగింది. యహ వంశనాశ దిక్క బలరాంకు అసీమ శోకు, వంశనాశం అవడంతో చాలా దుఃఖపడ్డాడు బలరాముడు. అవరు ఉనోనే వహి సమాధిమే బయటక శరీర త్యాగదియా, అక్కడే వచ్చేసి తను కూడా వచ్చేసి సమాధి పక్కన తను కూడా వచ్చేసి తన యొక్క శరీరాన్ని త్యాగం చేయడం జరిగింది బలరాముడు. సబ్ బంధు బాంధువోంకా సర్వనాశ హువా దిక్క శ్రీకృష్ణ బి ధ్యానమగ్న హోగయే, ధ్యానమగ్నుడైపోయాడు అనమాట. అక్కడ ఉన్నటువంటి సర్వనాశం అయ్యేసరికి బంధు బంధువులందరూ వచ్చేసి ఆరు సముద్రకే కినారే స్థిత వన్మే అకేలే విచరణ్ కర్తే రహే, అక్కడ సముద్రంలో సముద్రము ఒడ్డున ఒంటరిగా వచ్చేసి ఒడ్డు పైన కూర్చొని ఉన్నాడనమాట, వనంలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. జో కుచు వాత ఉస్ పర్ విచార్ కర్కే ఉనోనే జాన్ లియాకి సంసార్ చోడ్కర్ జాతే కా జానే కా ఉన్కా బి సమయ ఆగయా హై, ఈ యొక్క ప్రపంచాన్ని వదిలి తను వెళ్లాల్సిన సమయం అనేటువంటిది వచ్చిందనేది తనకి అర్థమైందనమాట. అయ్యా సోస్తే సోస్తే వహబి వహి జమీన్ పర్ ఇక పేట్కే నీచే లేట్ గయా, అతను వచ్చేసి తన ఒక చెట్టు పైన చెట్టు కింద కూర్చొని పడుకొని నిద్రపోవడం జరిగింది అనమాట. ఆలోచిస్తూ ఆలోచిస్తూ నేలపైన పడుకొని ఉన్నాడనమాట. ఇతనేమే కొయి షికారి షికార్కి తలాష్మే గుమ్తా ఫిర్తా ఉదర్ ఆనికల, అక్కడ వచ్చేసి ఒక వేటగాడు వచ్చేసి అక్కడికి రావడం జరిగిందనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ధృతరాష్ట్రుని గాంధారి యొక్క శాపం అనమాట. ఇది వచ్చేసి యదువంశం నాశం అయిపోతుంది అనేటువంటిది శ్రీకృష్ణుడి వారికి ఇచ్చినటువంటి శాపం అనమాట. సోయే హుయే శ్రీకృష్ణకో షికారిని దూర్కే హిరణ్ సమజ, అక్కడ ఉన్నటువంటి దూరంగా ఒక జింక అనుకుని ఆరు ధనుష్ తాన్కర్ ఏక తీర్మారా, ఒక బాణమును వేసి ఒక బాణాన్ని వదిలాడనమాట. తీరు శ్రీకృష్ణకే తలుయేకో చేదన హువా శరీరమే గుసగయా ఔర్ దేహవాసన్ కే కారణ్ బన్ గయా, ఈ విధంగా వచ్చేసి అతను వచ్చేసి తన యొక్క తనువుని చాలించడం జరిగిందనమాట. శోకజనక సమాచార హస్తినాపూర్ పహుంచ, ఆ యొక్క శోకజనకమైనటువంటి సమాచారం హస్తినాపురం అంతా తెలియడం జరిగింది. ఆరు పాండవంకే మన్మే సాంసారిక జీవన్కే ప్రతి విరామ్చాగయా, ఆ తర్వాత వచ్చేసి సంసార జీవితం నుంచి విరామం తీసుకోవడం కోసము జీవిత రానేకి చాహ ఆ భూమి నా రహే, వాళ్ళకి ఆ యొక్క జీవితం పైన ఆశ అనేటువంటిది లేకుండా పోయింది. అభిమన్యుకే పుత్ర పరీక్షితుకు రాజగదీపర్ బయటాక, అభిమన్యు యొక్క కుమారుడైనటువంటి పరీక్షితుడిని వచ్చేసి రాజ సింహాసనం పైన కూర్చోబెట్టి పాంచం పాండవంనే ద్రౌపదికి సాతి లేక తీర్థయాత్ర కనేక నిశ్చయికయా, వాళ్ళ 5 మంది వచ్చేసి తీర్థయాత్ర చేయడము కోసము నిశ్చయించుకున్నారు ద్రౌపదితో పాటు. వే హస్తినాపూర్ సే రవాణా ఒక అనేక పవిత్ర స్థానం కా దర్శన్ కర్తే హుయే, అనేకమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలాలని దర్శించి అంతమే హిమాలయకి ఓర్చలుగయే, ఆ హిమాలయ పర్వతాల వైపుగా వెళ్ళిపోవడం జరిగింది. ఇదర్ పరీక్షిత ఉనికి వంశజోమ్నే న్యాయోచిత శాసనకి పరంపరాక నిర్వాహ కర్తే హుయే దీర్ఘ సమయ తక రాజకీయ, చాలా ఏళ్ళు వచ్చేసి పరీక్షిత మహారాజుల వారు వచ్చేసి న్యాయపూర్వకంగా పరిపాలన అనేటువంటిది ప్రజల్ని సంరక్షించడము జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో మహాభారత కథ 7th స్టాండర్డ్ CBSE సిలబస్ వచ్చేసి NCERT సిలబస్ వచ్చేసి పూర్తయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.